Hello guys, welcome to Catia tutorials in Telugu. In this video, I will explain the operation toolbar. Then you can proceed for 3D. 2D ఎప్పుడైతే కరెక్ట్ ఉంటుందో అప్పుడే 3D లోకి వెళ్ళండి ఎందుకంటే 3D మోడల్ కరెక్ట్ ఉండాలి అంటే 2D ఏ మెయిన్ బేస్ సో నేను మీకు ఆపరేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఆపరేషన్ టూల్ బార్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు అందులో ఏమేమి ఉన్నాయో చూసుకుందాం కార్నర్ ఛాంఫర్ రెండు ఒకటేలా ఉంటాయి నేను చూపిస్తాను అండ్ ట్రిమ్ ఇవన్నీ టైప్స్ ఆఫ్ ట్రిమ్స్ ఇది ఒక లైన్ ఎక్స్టెండ్ కానీ ట్రిమ్ కానీ చేయడానికి యూజ్ చేస్తాం ఇది బ్రేక్ చేయడానికి ఇది క్విక్ ట్రిమ్ ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ మధ్యలో ఉన్న లైన్ని ట్రిమ్ చేయడానికి క్విక్ ట్రిమ్ యూజ్ చేస్తాం అండ్ ట్రిమ్ అయిన ఆర్క్ని కంప్లీట్ చేయడానికి క్లోజ్ ఆర్క్ కంప్లీట్ అయిన ఆర్క్ నుంచి మిగతా ఆర్క్ని తీసేయాలంటే కాంప్లిమెంట్ అండ్ ఇది వచ్చేసి మీకు 3D లో యూజ్ అవుతుంది ఇక్కడ యూజ్ అవ్వదు ప్రొజెక్ట్ అనేది సో మీకు జస్ట్ ఒక శాంపుల్ కోసం నేను స్క్వేర్ ఇంటర్సెక్టింగ్ ఏ సర్కిల్ తీసుకుంటాను సో ఫస్ట్ మనం కార్నర్ ట్రై చేద్దాం కార్నర్ పైన క్లిక్ చేసి టూ ఇంటర్సెక్టింగ్ లైన్స్ని క్లిక్ చేయగానే మధ్యలో మనకి పాయింట్ అనేది కార్నర్ లాగా కన్వర్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా క్లిక్ చేయగానే దాన్ని మనకి రేడియస్ అడుగుతుంది ఎంత రేడియస్ కావాలి 20 దట్స్ ఇట్ 20 రేడియస్తో మనకు ఒక కార్నర్ అనేది వచ్చేసింది అండ్ నెక్స్ట్ సేమ్ ఛాంఫర్ కూడా టూ ఇంటర్సెక్టింగ్ లైన్స్ని క్లిక్ చేస్తే మధ్యలో ఛాంఫర్ దీనికి లెంత్ ఇది కూడా 25 తీసుకుందాం ఎగ్జాంపుల్గా ఛాంఫర్ అనేది క్రియేట్ అయిపోయింది అండ్ నెక్స్ట్ ట్రిమ్లో మనం ఫస్ట్ స్టిక్ అని చెప్తాం ఇప్పుడు నేను ఈ ట్రిమ్ని సెలెక్ట్ చేసుకున్నాను ఈ ట్రిమ్ ఏంటంటే ఒక లైన్ సెలెక్ట్ చేసుకుంటా లైన్ ఎక్స్టెండ్ కానీ లేకపోతే మనకు కావాల్సినంత వరకు ట్రిమ్ చేసుకోవడం కానీ యూజ్ అవుతుంది నేను జస్ట్ ఎక్స్టెండ్ చేసి చూపిస్తాను ఎక్స్టెండ్ అండ్ ఇది బ్రేక్ వచ్చేసి ఫస్ట్ ఒక లైన్ సెలెక్ట్ చేసుకుంటాం ఆ లైన్లో ఏ పాయింట్లో నీకు బ్రేక్ కావాలి ఇప్పుడు నాకు ఈ పాయింట్లో బ్రేక్ కావాలనుకోండి క్లిక్ చేశాను ఇప్పుడు ఇక్కడ నాకు ఇది ఒక సపరేట్ లైన్ అయిపోయింది ఇది ఒక సపరేట్ లైన్ మీరు చూడొచ్చు ఇక్కడ దాకా ఆరెంజ్ కలర్లో ఉంది ఇక్కడ గ్రీన్ కలర్ ఉంది అంటే ఇక్కడ సపరేట్ పాయింట్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు నేను నాకు ఇది వద్దు అనుకుంటే ఈ లైన్ డిలీట్ చేసుకోవచ్చు సపరేట్గా ఆ పాయింట్ దాకా సో ఒక లైన్ బ్రేక్ చేసుకోవడానికి మనం ఈ ఆప్షన్ యూస్ చేస్తాం అండ్ నెక్స్ట్ క్విక్ ట్రిమ్ రెండు ఇంటర్సెక్టింగ్ లైన్స్ మధ్యలో ఉన్నదాన్ని ఈజీగా ట్రిమ్ చేసేయచ్చు ఇప్పుడు ఈ ఆర్క్ ఇక్కడ ఇంటర్సెక్ట్ అయిన మధ్యలో ఉంది ఐ వాంట్ టు ట్రిమ్ ఇట్ ఎగిరిపోయింది క్విక్ ట్రిమ్ సెలెక్ట్ చేసుకో క్లిక్ ఆన్ ఇట్ ట్రిమ్ అలా మనం ట్రిమ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ క్లోజ్ ద ఆర్క్ ఒక ఆర్క్ని క్లోజ్ చేయాలి ఇప్పుడు చూడండి ఒక సర్కిల్లో ఒక ఆర్క్ లేదు దాన్ని కంప్లీట్ చేయడానికి క్లోజ్ ఆర్క్ క్లిక్ చేసి సర్కిల్ పైన క్లిక్ చేయని ఆర్క్ క్లోజ్ అయిపోతుంది సేమ్ మళ్ళీ బ్యాక్ వెళ్తున్నాను కాంప్లిమెంట్ ఇది కూడా ఆల్మోస్ట్ అలాంటిదే బట్ రివర్స్ ఒక అర్థమైన ఉంటుంది ఏదైతే ఆర్క్ లేదో అది క్రియేట్ అవుతుంది అండ్ చుట్టూ ఉన్న సర్కిల్ మొత్తం ఎగిరిపోయింది అన్నమాట సో ఇది దీస్ ఆర్ టైప్స్ ఆఫ్ ట్రిమ్స్ అండ్ ఇంపార్టెంట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మీరు ప్రతి ఒక్క 2D డ్రాయింగ్లో ఆల్మోస్ట్ మీరు వీటిని యూజ్ చేసి చాలా ఈజీగా కంప్లీట్ చేసేయచ్చు అండ్ మీకు నేను ఒక సర్కిల్ తీసుకుంటాను అండ్ ఇంకొక సర్కిల్ నేను ఇక్కడ డ్రా చేసుకుంటా ఒక సర్కిల్ డ్రా చేసుకున్నాను ఇక్కడ సో
ఫస్ట్ ఆప్షన్ చూడండి, మిర్రర్. మిర్రర్ అంటే మీకు ఐడియా వచ్చి ఉండాలి, సింబల్లోనే సగం ఉంటుంది మీకు డీటెయిల్డ్గా. ఒక సైడ్ ఉన్నది సేమ్, ఇంకో సైడ్ మిర్రర్ అవ్వాలి, మధ్యలో బేస్డ్ ఆన్ యాక్సిస్. యాక్సిస్ అయినా మీరు ఒక లైన్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు, దేనినైనా మనం కన్సిడర్ చేసుకొని యాక్సిస్లా కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఎలా మనం మిర్రర్ చేస్తాం చూద్దాం. ఫస్ట్ సెలెక్ట్ ద ఆబ్జెక్ట్ టు బి మిర్రర్డ్. నెక్స్ట్ యాక్సిస్, చూసారా నేను వర్టికల్ యాక్సిస్ని సెలెక్ట్ చేసుకున్నా. ఫస్ట్ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాక్సిస్, ఏ యాక్సిస్ నుంచి మీకు మిర్రర్ అవ్వాలి అనేది వర్టికల్ యాక్సిస్ సెలెక్ట్ చేసుకున్నా, ఆటోమేటిక్గా మిర్రర్ అయిపోయింది. సేమ్ సిమెంట్రీ కూడా చూడండి. దీని నెక్స్ట్ ఆప్షన్ సిమెంట్రీ, ఇక్కడ మీకు అర్థమైపోయి ఉండాలి ఇది ఐకాన్ చూడంగానే. ఫస్ట్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నా, యాక్సిస్, నెక్స్ట్ సిమెట్రీ. అంటే మిర్రర్లో ఏముంది, ఇక్కడ నుంచి ఇక్కడ సేమ్ ఎలా ఉందో సేమ్ డూప్లికేట్ అనేది వచ్చింది, కానీ ఇక్కడ సిమెంట్రీలో ఆ పైన ఉన్నదే ట్రాన్స్ఫర్ అయిపోయింది కంప్లీట్గా. ఇది సిమెంట్రీ ఆప్షన్ అన్నమాట. అండ్ ట్రాన్స్లేట్, ఫస్ట్ ఒక ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకుంటాం, యాక్సెస్, ట్రాన్స్లేట్. సేమ్ సేమ్ని ఎక్కడైనా ఇంకో చోటకి ట్రాన్స్లేట్ చేసుకోవాలంటే ఆబ్జెక్ట్ సెలెక్ట్ ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయింది, ట్రాన్స్లేట్. ఇక్కడ మీరు మల్టిపుల్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఒకేసారి, ఒకేసారి ట్రాన్స్లేట్ అవ్వాలి చేసుకోవడానికి. సో ఇది లీనియర్గా ట్రాన్స్లేట్ అవుతాయి అన్నమాట, డూప్లికేట్స్ అనేవి లీనియర్గా వస్తాయి. ఇలాంటి ఒక మోడల్ కూడా అయిపోవచ్చు చూడండి, ఆల్మోస్ట్ ఆడి లాగుంది సింబల్. అండ్ ట్రాన్స్లేట్ అనేది మనం అలా యూజ్ చేస్తాం. కొన్ని ఆపరేషన్ టూల్ బార్ అయితే ఇటు ఎగిరిపోయింది. ఆపరేషన్స్ ఆపరేషన్ మరి నాది నాకు వచ్చేసింది. ట్రాన్స్లేట్ చూసారా, లీనియర్ మోషన్లో డూప్లికేట్స్ని క్రియేట్ చేసి ట్రాన్స్లేట్ చేయాలంటే చేసుకోవచ్చు. అండ్ రొటేట్, ఇప్పుడు లీనియర్లో ఎలా అయితే డూప్లికేట్స్ క్రియేట్ చేసామో అలాగే ఆబ్జెక్ట్, తర్వాత సెంటర్, ఎన్ని డూప్లికేట్స్. ఫోర్ డూప్లికేట్స్, త్రీ డూప్లికేట్స్ అయినాయి, ఫోర్, ఫైవ్, సిక్స్, ఎన్నంటే అని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సిక్స్ డూప్లికేట్స్ మళ్ళీ ఒకసారి మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రొటేట్ని మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్, ఇది చాలా చోట్ల యూజ్ అవుతుంది. ఒక సర్కిల్ తీసుకున్నాను, ఇది నాకు ఒక 12 హోల్స్, మళ్ళీ ఈ సర్కిల్లో 12 హోల్స్ కావాలి. సో రొటేట్ సెలెక్ట్ చేసుకుంటాం, ఇన్స్టెన్సెస్ 11, అండ్ ఆల్రెడీ ఒకటి ఉంది కాబట్టి డూప్లికేట్ సెలెక్ట్ ద ఆబ్జెక్ట్, పాయింట్, సెంటర్ డిస్టెన్స్ 12. చూసారుగా ఎలా చేసాము, ఫస్ట్ ఆబ్జెక్ట్ని క్లిక్ చేస్తాం, తర్వాత యాక్సిస్ సెంటర్ ఆఫ్ ది యాక్సిస్, తర్వాత డిస్టెన్స్. కమింగ్ టు స్కేల్, స్కేల్ అంటే ఒక ఆబ్జెక్ట్ ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే దాని ఎన్ని దాన్ని సేమ్ డూప్లికేట్ ఇంకోటి క్రియేట్ అవుతుంది, బట్ ఎన్ని టైమ్స్ ఎక్కువ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ప్రెస్ చేస్తాను, సేమ్ 0, ఎంత టైం పెద్దది 2.5 times. ఇక్కడ మనకు ఆల్రెడీ ఇక్కడ వాల్యూలో ఇక్కడ వాల్యూ ఉంది, వాల్యూలో మనకు 3 times పెద్దది అని ఎంటర్ చేసి ఓకే చేస్తే దీని నుంచి డిస్టెన్స్లో పర్టికులర్ డిస్టెన్స్లో 3 times పెద్దగా ఒక డూప్లికేట్ అనేది క్రియేట్ అవుతుంది అన్నమాట. ఇది మనం మేజర్గా మైనర్ ఏదైనా మైనర్ డిజైన్ చేసినప్పుడు దాన్ని జూమ్ చేసి
క్లియర్గా చూపించడానికి మనము ఇది యూజ్ చేస్తాం, స్కేల్ అనే ఆప్షన్. సో మనం ప్రస్తుతానికి ఇదంతా యూజ్ లేదు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఆఫ్సెట్. సేమ్ సర్కిల్ నాకు లోపల ఆఫ్సెట్ రావాలన్నా పైన ఆఫ్సెట్ రావాలన్నా నాకు ఇంత పైన ఆఫ్సెట్ రావాలి, క్లిక్ చేసాను ఆఫ్సెట్. సేమ్ సర్కిల్ అనే కాదు, ఒక లైన్ క్రియేట్ చేసుకున్నాను. ఆఫ్సెట్ అనేది నాకు కావాలి, ఆఫ్సెట్. ఆల్రెడీ లైన్ సెలెక్ట్ అయ్యాను, ఆఫ్సెట్ లైన్ ఆఫ్సెట్. ఇలా మనం ఆఫ్సెట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు, పర్టికులర్ డైమెన్షన్ ఇచ్చేసి ఆఫ్సెట్ సేమ్ లైన్ ఆఫ్సెట్. డబుల్ క్లిక్ చేసుకోవడం, ఆఫ్సెట్ సేమ్ లైన్ ఆఫ్సెట్ సేమ్ లైన్ ఆఫ్సెట్. అలా మనం ఆఫ్సెట్ చేసుకోవచ్చు. సారీ, ఇవి ఆపరేషన్ టూల్స్ అన్నమాట. సో ఇది మళ్ళీ నా ఆపరేషన్ టూల్ చెప్తాను. సో ఇవి అన్నీ ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు ఇందులో అటాచ్మెంట్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అటాచ్మెంట్లో ఈ టూల్స్ అన్నీ యూస్ చేసేటట్టుగా చాలా డ్రాయింగ్స్ ఉన్నాయి, 2D డ్రాయింగ్స్. అండ్ మీరు అవి యూస్ చేసి ప్రతిదాన్ని కన్స్ట్రెయిన్ చేయండి, సరిపోతుంది. అండ్ ఈ సర్కిల్స్ని కన్స్ట్రెయిన్ చేయడం కొంచెం ట్రిక్కీ అనిపించవచ్చు, బట్ మీరు ఈజీ మెథడ్ ట్రై చేయండి. పెద్ద మ్యాటర్ ఏం కాదు, ఒక్కటి సర్కిల్ని కన్స్ట్రెయిన్ చేసినా సరిపోతుంది, ఎందుకంటే అన్ని వాటి డూప్లికేట్సే కాబట్టి. గ్రీన్ కలర్ రాకపోవచ్చు. సో మామూలుగా కన్స్ట్రెయిన్ పర్ఫెక్ట్ డైమెన్షన్ దీనికి ఒక డైమెన్షన్. సెంటర్ నుంచి హారిజాంటల్ హారిజాంటల్గా ఎంత డిస్టెన్స్ అయిపోయింది ఇప్పుడు, ఇది ఒకటి కన్స్టెంట్ అయిపోయింది. ఇవన్నీ అవ్వకపోవచ్చు, అన్నిటిని ఇండివిజువల్గా చేయాలని అది పెద్ద రిస్క్ పని. సో ఇవన్నీ వాటి దీన్ని డూప్లికేట్స్ కాబట్టి దీన్ని కన్స్టెంట్ చేస్తే సరిపోతుంది. సో ఇలా మీరు ఆ పీడిఎఫ్లో ఉన్న డ్రాయింగ్స్ అన్నిటినీ డ్రా చేసి కన్స్ట్రక్ట్ చేయండి, అండ్ మనం 3D ప్రొసీడ్ అయిపోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ అప్డేట్ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.